కార్యనిర్వహణ రాజధాని విశాఖపట్నంలోనే ఉంటానని వడదేవ నగరం నుంచి రాష్ట్ర పరిపాలన సాగుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ప్రకటించారు. కోట్ల రూపాయలతో ఫిషింగ్ హార్బర్ కూడా వేగంగా నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా 60% పనులు ఇప్పటికే పూర్తయిపోయాయి. మరో 4 నెలల్లో ఈ ప్రాజెక్ట్ ఈ పోర్ట్ ఈ ఫిషింగ్ హార్బర్ పనులు కూడా పూర్తయిపోయి ఇది కూడా మరో 4 నెలల్లో అందుబాటులోకి వస్తుంది. ఈ ఫిషింగ్ హార్బర్ కూడా ఇక్కడే ఇమిటేషన్ జ్యువెలరీ తయారీకి మద్దతుగా నా పాదయాత్రలో ఇచ్చిన మాట మేరకు కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని ఏదైతే చెప్పామో 7.65 రూపాయల నుంచి మనం అధికారంలోకి రాగానే దాన్ని 3.75 రూపాయలకు తగ్గించాం. దాదాపుగా 40,000 మంది ఈ ఇమిటేషన్ జ్యువెలరీ మీద బతుకుతా ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి జరిగిస్తూ అడుగులు వేశాం. ఇలా బందర్లో అభివృద్ధి ఈ జిల్లా ముఖ్య పట్టణంగా మారటం మాత్రమే కాకుండా భారీ స్థాయిలో ఇక్కడే వర్తకానికి వాణిజ్యానికి పారిశ్రామిక అభివృద్ధికి వీటికన్నింటికీ కూడా రాబోయే రోజుల్లో కేర్ ఆఫ్ అడ్రస్ గా మచిలీపట్నం ఉండబోతా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని తెలియజేస్తా ఉన్నా. ఇక మొత్తంగా కూడా చూస్తే రాష్ట్రంలోని పోర్టులకు సంబంధించి మనందరి ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పులను కూడా ఒక్కసారి గమనిస్తే రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్న పోర్టుల వార్షిక సామర్థ్యం 320 మిలియన్ టన్నులైతే 2025-26 నాటికి ఈ మొత్తానికి అదనంగా మరో 110 మిలియన్ టన్నుల సామర్థ్యం పెంచేలా అడుగులు వేస్తా ఉన్నాం. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా రాష్ట్రంలో ఉన్నవి పోర్టులు 4 లొకేషన్లలో 6 పోర్టులుంటే మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల కాలంలోనే అక్షరాల 16,000 కోట్ల రూపాయలతో 3 గ్రీన్ఫీల్డ్ పోర్టులు రామాయపట్నం మచిలీపట్నం మూలపేటలోను వీటి అన్నింటినీ కూడా పనులు వేగంగా జరిగే ఇప్పటికే కాకినాడ వద్ద గేట్వే పోర్ట్ నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. ఈ 4 పోర్టు నిర్మాణం ద్వారా రాష్ట్రంలో అదనంగా ఒక్కొక్క పోర్టులో డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను కనీసం అంటే 25,000 ఉద్యోగాలు వస్తాయి. ఈ 4 పోర్టులు అందుబాటులోకి రాగానే అక్షరాల 1,00,000 ఉద్యోగాలు ఈ కేవలం ఈ పోర్టుల ద్వారానే అందుబాటులోకి వస్తాయి. ఈ పోర్టులు అందుబాటులోకి వచ్చే ఈ ఉద్యోగాలే కాకుండా పోర్టు ఆధారిత పరిశ్రమలు కూడా ఎప్పుడైతే పోర్టు ఉంది కదా అని చెప్పి అవి కూడా రావడం మొదలు పెడతాయో అప్పుడు 1,00,000 ఉద్యోగాలు చదువుకున్న మన పిల్లలు ఎక్కడికెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా ఏ హైదరాబాద్కో చెన్నైకో బెంగళూరుకో ఎక్కడికెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మన పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చే ఒక గొప్ప కార్యక్రమం జరగబోతా ఉంది. గంగపుత్రుల కళల్లో కూడా మరింత కాంతులు నింపడానికి గతంలో ఎప్పుడూ చేయని విధంగా చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా మత్స్యకార సోదరులకు కూడా మరింత అండగా ఉంటూ అడుగులు వేగంగా వేశాం మన ప్రభుత్వంలో. రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో షిప్పింగ్ హార్బర్లు కానీ ఫిషింగ్ హార్బర్లు కానీ ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు కానీ ఈరోజు నిర్మాణంలో జరుగుతూ ఉన్నాయి. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 10 ఫిషింగ్ హార్బర్లు పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే 5 ఇంటిలో పనులు ఎంత వేగంగా జరుగుతూ ఉన్నాయంటే